విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, మే ఇద్దరం సాక్షులం. కావల ఎమ్మెల్యే గారికి మన అనిల్ గారికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. అది కలపాలనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారు పిలిపించడం జరిగింది విపిఆర్ గెస్ట్ హౌస్కి. ఆ గెస్ట్ హౌస్లో విజయసాయి రెడ్డి గారి రూమ్లో నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనిలు, రంగన్న మేమంతా కూర్చున్నాం. మేము కూర్చోగానే మొట్టమొదట ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది, అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అన్నాడు. మేము 61 నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం, చెప్పి నమస్కారం పెట్టించుకునేది ఏంది? ఇదే మాకు అర్థం కాల. నాకు కూడా నవ్వు వచ్చింది, కానీ పెద్ద ఆయన కదా, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు. నేను పదే పదే విజయసాయి రెడ్డి అన్నతో, అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు, అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు, ప్రసన్న అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు. ఏంది నాకు అర్థం కాల. గౌరవంగా ఎదుట వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైనా సరే రెండు చేతులెత్తి నమస్కారం పెడతాం. అనిల్ చాలా మంచి వ్యక్తి, నాకు తెలిసి ఆ విధంగా చేసి ఉండడు. ఎవరు కనబడ్డా, అనిల్ కన్నా చిన్నవాళ్ళు కనబడ్డా కూడా బాగా భుజం మీద చెయ్యేసి బాగా మాట్లాడి దగ్గరకు తీసుకుంటాడు. నాకే ఆశ్చర్యం వేసింది, ఏం ఇతను ఇటు మాట్లాడుతూ ఉన్నాడు అని. ఆయన ఈరోజు ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చినారని చెప్పేసి అలిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయినాడు. ఇంకా ఆత్మీయ సమావేశం అనేది పెట్టారు రాజుపాలెంలో. మేడం గారు మాట్లాడారు, ద గ్రేట్ ప్రశాంత్ రెడ్డి గారు, అవినీతి రహిత పరిపాలన చేస్తుందంట కోవూరు నియోజకవర్గంలో. ఏమి జరిగిందో ఇక్కడ, ఆ పదం ఎందుకు వాడిందో నాకైతే అర్థం కాల. నేను అడుగుతున్నాను ఒకటే, ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదట ఏ స్థాయిలో ఉండింది, ఎన్ని కాంట్రాక్టు పనులు చేసి ఎన్ని కోట్లు సంపాదించాడు, కాంట్రాక్టు పనులు చేసిన దాంట్లో నిజాయితీగా చేశాడా, చిత్తశుద్ధిగా చేశాడా, అవినీతి చేయకుండా చేసి ఇంత కోటీశ్వరుడు అయినాడా అని నేను అడుగుతున్నా. మామూలుగా కాంట్రాక్ట్స్ అంటే ఏంది, పనులు చేయరు, పనులు చేయకుండానే అధికారులను మేనేజ్ చేసి బిల్లులు వేసుకుంటారు, అది కాంట్రాక్టర్స్ నైజం. ఇన్ని కోట్లకు అధిపతి అయినాడు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని. నెల్లూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకువెళ్ళలేదు నియోజకవర్గాలకి. అన్నిసార్లు నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పితే మైక్ పట్టుకొని ఏం చెప్పాడు, ఆ మాట్లాడడం కూడా చేత కాదులేంటి, ఉపన్యాసం చేయలేడు. బహిరంగ సభల్లో మైక్ పట్టుకున్నాడంటే చెయ్యి వణికిపోతే మనిషే వణికిపోతాడు. ఏం చెప్పాడు, నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కృషి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాడు. పత్రికా విలేకరుల సాక్ష్యం, మా నాయకుల సాక్ష్యం, మా కార్యకర్తల సాక్ష్యం, ప్రజల సాక్ష్యం, చాలా దగ్గర చెప్పాడు. ఎమ్మెల్యేగా ఉండాలనంటే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఉండాలని చెప్పినాడు. అదే ప్రభాకర్ రెడ్డికి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కష్టం, దూరం. సరేలేండి, రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినాడు అని అంటే ప్రసన్న కుమార్ రెడ్డిది ఏముంది, కోన్ కిసుకబొట్టంగాడు. ఆయనంటే రాజ్యసభ 6 సంవత్సరాలు ఇచ్చినాడు, భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చినాడు, ఢిల్లీలో టిటిడి బోర్డుకు సంబంధించి చైర్మన్ చేశాడు 4 రాష్ట్రాలకి. అన్ని చేసిన వ్యక్తినే వదిలేసి వెళ్ళిపోయినాడు అని అంటే ఇంకా ఆయన గురించి చెప్తే చాలా ఉన్నాయి. నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా, రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు. కానీ చెప్పదలుచుకోవాల, అంత దూరం నేను వెళ్ళను. ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు. ఈ కోవూరులో కానీ, ఆయన నిలబడ్డ 7 నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి. మీరేందమ్మా మాట్లాడేది, అవినీతి రహిత పాలన చేస్తాం, బొచ్చులో పాలన చేస్తాం, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు? అడుగుతున్నానమ్మా, నీ రెండో భర్తను అడుగుతున్నాను ప్రశాంతమ్మ, చెప్పు, నీకు రెండో భర్తే కదా, అవినీతి రహిత పాలన చేస్తాను అంటున్నావు కోవూరులో, ఏం చేస్తావు నువ్వు? సామాన్యుల్ని మీ ఇంట్లోకి రానివ్వగలుగుతారా? ఎస్, 3 గేట్లు దాటిపోవాలి మీ ఇంట్లోకి రావాలంటే, మా అనిల్ చెప్పినట్టు. మీరెక్కడ కలుస్తారు? మీరంతా కోటీశ్వరులతో స్నేహాలు చేస్తారు, పెద్ద పెద్ద ధనవంతులు కావాలి మీకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో స్నేహాలు మీకు, సామాన్య ప్రజలు వస్తే మీరు అసలు పలకరిస్తారా? చెప్పండి, ఎందుకు ఇప్పుడేదో వచ్చి నడమంత్రపు సిరి వ్యవహారాలు చేస్తూ మీ స్థాయి ఏందో మీరేందో ఒకసారి గుర్తించుకోండి.